ఇప్పటి వరకు దేశంలో ఎక్కడో ఓ చోట డెడ్ బాడీని బైక్ పై తీసుకెళ్లారని భుజాలపై మోసుకెళ్లారని వార్తలు వింటూనే వచ్చాం. ఇప్పుడు అలాంటి మరో ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఉచిత అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో బైక్ పై కూతురి మృతదేహంతో ఇంటికి బయలుదేరాడు ఓ తండ్రి. చనిపోయిన బిడ్డను చూస్తూ బాధను దిగమింగుతూ 50 కిలోమీటర్లు కూతురు డెడ్ బాడీని తీసుకువెళ్లాడు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి, కంటతడిని పెట్టిస్తున్నాయి. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కొత్త మేడేపల్లి గ్రామంలో ఆదివాసీ కుటుంబానికి చెందిన వెట్టి మల్ల ఆది దంపతుల కుమార్తె వెట్టి సుక్కి జ్వరంతో పాటు ఫిట్స్ రావడంతో ఆమెను ఏనుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ బాలిక పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన డాక్టర్లు వెంటనే పెద్ద ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో తల్లిదండ్రులు బాలికను ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఆసుపత్రిలో చేర్పించిన చిన్నారికి వైద్యం చేసినా ఫలితం లేకపోయింది. ఆదివారం నాడు వైద్య చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. కడుపున పుట్టిన బిడ్డ చనిపోయిన పుట్టడి దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు ఉచిత అంబులెన్స్ కోసం అడగగా ఆసుపత్రి సిబ్బంది లేదని చెప్పారు. ఆసుపత్రి బయట ఉన్న ప్రైవేటు వాహనదారుల దగ్గర విచారిస్తే పెద్ద మొత్తంలో డబ్బులు అడిగారు. దీంతో ఆ తండ్రికి ఏం చేయాలో పాలుపోక బిడ్డ మృతదేహం భార్యతో పాటు తన బిడ్డని బైక్పై పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. ఖమ్మం నుంచి కొత్త మేడేపల్లి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంత దూరం కూడా పాప మృతదేహంతో పాటు పాప తల్లిదండ్రులు తాత కలిపి నలుగురు ప్రయాణించారు. దీనిని కొంతమంది ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారాయి.